హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి జొన్న ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి డయాబెటీస్ వారికి కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు మనం చేసుకునే నార్మల్ ఇడ్లీ లాగే చాలా స్పాంజీ లాగా చాలా టేస్టీగా వస్తాయండి అలాగే చాలా హెల్దీ కూడా మరి ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీ తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి మెజరింగ్ కప్పు తోటి అన్ని కొలతలు అనేది తీసుకుంటున్నానండి మీరు ఈ మెజరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఉన్న గ్లాస్ అయినా బౌల్తోనైనా సరే కొలత అనేది తీసుకోండి ఇలా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నాక ఇందులో రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని వంపేసుకోవాలి శుభ్రంగా కడిగి ఇప్పుడు మళ్ళీ గిన్నె నుండిగా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపగుళ్ళని ఇప్పుడు వేరే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళం తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల జొన్న రవ్వ తీసుకోవాలి ఈ జొన్న రవ్వ మనకి సూపర్ మార్కెట్లోనైనా లేదంటే ఆన్లైన్లోనైనా సరే అందుబాటులో ఉందండి అమెజాన్ బిగ్ బాస్కెట్ ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఉంది నేను మాత్రం బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను ఇలా రవ్వను తీసుకున్నాక ఈ రవ్వలోకి రెండు మూడు సార్లు నీళ్ళని పోసుకొని రవ్వను బాగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి మనం నార్మల్ రవ్వ కనుక గట్టిగా పిండేసి ఆ నీళ్ళని వంపేసుకున్నట్టు వంపేయకూడదండి చూడండి చేతితోటి బాగా కలిపేసి పైపై నీళ్ళని వంపేసుకోవాలి ఇలాగే రెండు మూడు సార్లు నీళ్ళని పోసుకొని వంపేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ రవ్వనంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు ఈ రవ్వను నాన్నవ్వాలి చూడండి మూడు గంటల తర్వాత మినపు గుళ్ళు అనేది బాగా నాన్నయ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నీళ్ళు అనేది రాకుండా మినబగుళ్ళను వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మినపిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం నానబెట్టిన రవ్వ కూడా నీళ్ళన్నీ పీల్చుకొని బాగా నానిందండి చూడండి ఒక అరకప్పు నీళ్ళు వేసుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ బాగా పీల్చుకొని నానింది మనం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకున్నామంటే అందులోని పోషకాలన్నీ పోతాయండి అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఒక అరకప్పు మాత్రమే పోసుకోవాలి ఇలా అంతా బాగా పీల్చుకొని నానింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినప్పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ మినప్పిండి కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా ఈ పిండిని పులియబెట్టుకోవాలి తెల్లారికి ఈ విధంగా ఇడ్లీ పిండి బాగా పులిసిద్దండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా పులిసినాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ అంతా పిండిలో కలిసేంతవరకు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి ఇడ్లీ అంటుకోకుండా రావడం కోసం ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇడ్లీని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చేతిని నీళ్ళ తల చేసుకొని ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీ ఉడికినట్టేనండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటం అంతేనండి జొన్న ఇడ్లీ రెడీ ఈ ఇడ్లీ కాంబినేషన్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ లేదంటే బొంబాయి చట్నీ ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయి చాలా హెల్తీ కూడా అండి వారానికి ఒక్కసారైనా ఇలా ఇడ్లీ వేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీలాగే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగి చాలా బాగుంటాయండి వచ్చేసి తమిళనాడు స్టైల్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి ఈ ఇడ్లీనే ఖుష్పు ఇడ్లీ అని కూడా అంటారు మనం మిక్సీలో వేసుకున్న పిండితో కూడా ఇలా స్పాంజ్ లాంటి తెల్లటి ఇడ్లీ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఈ ఇడ్లీ మరి ఇప్పుడు ఈ ఇడ్లీ తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల ఇడ్లీ రైస్ని తీసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇడ్లీ రైస్ అనేది బయట మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదంటే ఆన్లైన్లోనైనా సరే అందుబాటులో ఉన్నాయండి ఇలా ఇడ్లీ రైస్ని రెండు కప్పులు తీసుకున్నాక ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక అరకప్పు మినపగుళ్ళను తీసుకోవాలి రెండు కప్పుల ఇడ్లీ రైస్కి ఒక అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి అలాగే వేరే గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవాలి కొలతలు అనేది మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండు కప్పుల ఇడ్లీ రైస్ ఒక అరకప్పు మినపగుళ్ళు పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు బియ్యంలోకి ఒక స్పూను మెంతులను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు వీటన్నిటిని బాగా నాననివ్వాలి ఇలా నాలుగు గంటల తర్వాత ఇలా బాగా నాంతండి సగ్గు బియ్యం మినపగుళ్ళు బియ్యం అనేది బాగా నాన్తయ్యి ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకొని మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మిక్సీ వేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ బియ్యాన్ని వేసుకోవాలి మరి మిక్సీ జార్ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు నానబెట్టి ఉంచిన బియ్యాన్ని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇడ్లీ రవ్వ వేసుకుంటే మనకి రవ్వగా ఇడ్లీ అనేది ఎలాగుంటాయో అలా ఆ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇలాగే మనం నానబెట్టించిన బియ్యాన్ని అన్నిటినీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టించిన మినపుగుళ్ళను వేసుకోవాలి ఇప్పుడు వీటితో పాటే మనం నానబెట్టించిన సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం కూడా వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది తగినలోకి ఈ పిండిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మనం చేతితోటి ఈ పిండిని అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి అడుగున బియ్య పిండి వింది మినపిండి వేసుకున్నాం కదా ఈ పిండిని అంతా బాగా ఒకసారి కలుపుకొని నేను తీసుకున్న గిన్నెలోకి పిండి నిండుగా వచ్చిందండి మనం ఇలాగే మూత పెట్టేసి పులియ పెట్టుకున్నామంటే తెల్లారికి పిండి అంతా పొంగిపోయిద్ది అందుకని కొద్దిగా పిండిని వేరే గిన్నెలోకి పెట్టుకున్నాను ఇలా తీసుకున్నాక ఇప్పుడు మూతలు పెట్టేసి నైట్ అంతా పులియ పెట్టుకోవాలి ఇలా నైట్ అంతా పులియ పెట్టుకున్నాక తెల్లారికి ఈ విధంగా పులిచుద్ది ఇప్పుడు ఇందులోకి రుచి సర్పని సాల్ట్ కూడా వేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి బాగా పిండేదైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా కలిపేసుకోవచ్చు అండి వాటర్ పోసుకొని పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి తగినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి ఈలోగా ఇడ్లీ ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకొని ఇడ్లీ పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి పైన మూత కూడా పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇడ్లీని ఉడకనివ్వాలి ఇలా ఇడ్లీ పది నిమిషాలు ఉడికినాక చేయిని నీళ్ళ తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చేతికి పిండే వండుకున్నట్లయితే ఇడ్లీ ఉడికినట్టేనండి ఇప్పుడు ఒక స్పూన్ని నీళ్ళ తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ అనేది తీసేసుకొని వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వీటి కాంబినేషన్గా సాంబార్తో తిన్నా లేదా చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీ దూదిలాగా మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్